హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీ ఇంటి రిజులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టుకుంటే ఫర్ దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈ వీడియోలో మనం బెండకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని పల్లీలు పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టూ టూ టీ స్పూన్స్ తీసుకున్నాను మినపప్పు కూడా టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ తీసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కూడా వేస్తాను ధనియాలు కూడా వేస్తాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పదిహేను వెల్లుల్లి రేఖలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు వెల్ ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంగువ ఒక చిటికెడు వేసుకోవాలి ఇది బాండి వేడికి ఫ్రై అయిపోతుంది ఇప్పుడు దీన్ని చల్లార్చుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండిలో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండిలో ఆయిల్ తగినంత పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఒక రెండు ఇంచుల ముక్కల కింద కట్ చేసుకున్నాను వాటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం మూత పెడితే తొందరగా మగ్గుతాయి కదా మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చల్లారిపోయిన మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుందాం ఇలా పొడి చేసుకున్నాం కదా తగినంత వేసుకోవాలి బెండకాయ ముక్కల్లో మగ్గిపోయిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్ రైస్లోకి రసంలోకి చాలా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీ ఏమి అయినా బెండకాయ వెల్లుల్లి కారం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్